डीएमएचओ गारी सहकार अलबडोजन मात्र మనము నొలి పురుగులకు సంబంధించి 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వేయడం జరుగుతది. దీనికి స్కూల్లో టీచర్లు గాని మన ఇంట్లో పేరెంట్స్ గాని డాక్టర్లు వాళ్ళు కూడా అందరూ మనకు సహకరించి ఈ మాత్రలు వేయడం జరుగుతది. ఈ మాత్రలు కంపల్సరీ ప్రతి ఒక్క పిల్లాడు 1 నుంచి 19 సంవత్సరాల వరకు వేసుకోవాలి. వాళ్ళు సహకరించి వాళ్ళు వేస్తారు కాబట్టి అందరం కూడా సహకరించి వేసుకోవాలి. ఎందుకంటే మనకు పిల్లలు చెప్పన ఆదమర్చి చేతులు కడుక్కోవడము లేదు ఉండదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి స్టమక్ పెయిన్ ఏదైనా ఇబ్బంది కలగకుండా 6 నెలలకు ఒకసారి ఈ అలబ్డోజల్ మాత్రలు ఇస్తారు కాబట్టి వాళ్ళని కంపల్సరీ వేసుకోవాలి. ఈ వరకంటే ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో భాగంగా రాజన్న జిల్లాలో కూడా దాదాపు 1,43,430 మంది పిల్లలకు 1 ఇయర్ టు 19 ఇయర్స్ ఎలిజిబుల్ పిల్లలందరూ కూడా ఈరోజు మా ఆశా ఏఎన్ఎం కార్యకర్తల ద్వారా వాడవాడ కానీ గ్రామాలలో కానీ ప్రతి స్కూల్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ అనితా నగర్లోని ప్రైమరీ స్కూల్లో ప్రోగ్రామ్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్లో డిప్యూటీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ మరియు మహిళలందరూ కూడా లాంచ్ చేయడం జరిగింది. మేము పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం ఒకటే, దయచేసి అందరికి కూడా పిల్లలకి ట్యాబ్లెట్ వేయించండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండేవి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ సంవత్సరానికి 2 సార్లు కూడా ట్యాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే హుక్వామ్ ఇన్ఫెక్షన్ అనేది నూరి పురుగుల నివారణ కొరకే ఈ ట్యాబ్లెట్స్ మనము ప్రొఫైలాక్టిక్గా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరు పిల్లలు కూడా ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఏదో ప్రాబ్లమ్స్ అవుతుందని మీరు అపోహతో ట్యాబ్లెట్ వేయకుండా ఉండకుండా అందరూ కూడా టీచర్స్ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి మా పిల్లలకు ట్యాబ్లెట్స్ వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు అనివార్య కారణం వల్ల ఏదైనా పిల్లలు మిస్ అయితే మాకు 10th రోజు మాపప్ డే ఉంటుంది. ఆ రోజు కూడా మనం పిల్లలు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఉప్పం ఇన్ఫెక్షన్ వల్ల మనకు మెయిన్ ప్రాబ్లం అంటే అనీమియా అనేది, రక్తహీనత అనేది మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఈ రక్తహీనత నివారించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ప్రజలు మరియు టీచర్స్ మరియు మా సిబ్బందికి అందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా సెలవు.